ఈటల రాజేందర్ గారిని బర్తరాఫ్ చేసిన మంత్రిపదవిని తొలగించడం అని ప్రభుత్వం అనుకుంటుంది. కానీ ప్రభుత్వాన్నే బర్తరాఫ్ చేసే రోజులు దగ్గరలో పడ్డాయి. తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఇప్పుడైతే కేసీఆర్ నాయకత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వాన్ని బర్తరాఫ్ చేస్తారు. కేసీఆర్ని కూడా రాజకీయంగా సమాజ చేసే రోజులు దగ్గర పడ్డాయి. పోయిపోయి ఈటల రాజేందర్ని పొమ్మనలేక పొగబెట్టమని మీరు అనుకుంటారు, కానీ అది పొగ కాదు. ఆ పొగే మంట మిమ్మల్ని కాల్చివేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారు రాజకీయంగా ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అవసరమైంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు 90% పైగా ఉన్నారు. కానీ వాళ్ళకి ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడు ఇన్ని రోజులు తెలంగాణ వచ్చిన తర్వాత సామాజిక తెలంగాణ వస్తుంది, అన్ని వర్గాలకు సమన్వయం జరుగుతుందని చెప్పి అనుకున్నాం, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పరిస్థితి జరగలేదు. కాబట్టి రాజేందర్ గారికి ఒక విధంగా చెప్పాలంటే ఆయనకు వ్యక్తిగతంగా కొంత నష్టం, ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం అంటే వాస్తవమే, కానీ తెలంగాణ ప్రజలకు మంచి జరిగే రోజులు దగ్గరలో ఉన్నాయి. తెలంగాణ ప్రజలకు మంచి జరగడానికే ఈ పర్యవసనాలు జరుగుతుందని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణ ప్రజలు గ్రామాల్లో ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ఖచ్చితంగా ఏ అయితే 3 రోజుల నుంచి జరుగుతున్న చర్యలు ఉన్నాయో ఆ చర్యల్ని ఖచ్చితంగా గ్రామాల్లో ఉన్న ప్రజలు ఒక కుట్రగా భావిస్తున్నారు. కావాలని ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. చిన్నపిల్ల అని అడిగినా చెప్పే రోజు పరిస్థితి గ్రామాల్లో ఉన్నది. ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారు రాజకీయం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితంగా ఒక బడుగు బలహీన వర్గాల కోసం అగ్రవర్ణంలో పేదలను అందరిని కలుపుకొని ఈ రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ అవసరం ఉంది. ఈ 100 గుడ్లు తిన్న రాగబందిని ఒక గాలివాన కూలిపోయినట్టు ఖచ్చితంగా కేసీఆర్ని ఈ ఒక గాలివాన రావాలంటే అది ఈటల రాజేందర్ గారు దాని సాధ్యం. ఆయన ఒక పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేస్తే ఖచ్చితంగా ప్రజలంతా ఆయన వెంట నడవడానికి, ఖచ్చితంగా ప్రజలంతా అక్కడ చేర్చుకోవడానికి, గుండెల్లో దాచిపెట్టుకోవడానికి, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాజకీయ అధికార మార్పిడి జరగాలి. ఖచ్చితంగా సామాజిక తెలంగాణ వైపు అడుగులు వేయడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి జనాలు భావిస్తున్నారు. కాబట్టి ఈటల రాజేందర్ గారు అటువైపు అడుగులు వేస్తే ఖచ్చితంగా ఉద్యమ సంఘాలుగా, ప్రజా సంఘాలుగా మేమందరం ఆయనకు వెన్నంటి ఉండి ఆయన అడుగులు అడుగు వేసి ఆయన కాపాడుకొని ఖచ్చితంగా ఒక కొత్త ప్రజలకు మంచి న్యాయం జరిగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా రాజేందర్ అన్న ఎంబటి ఉండి ఆయనకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేస్తాను. Subscribe us and press the bell icon for more interesting updates.